హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పల్లీలు ఇంకా పుట్నాల పప్పుతో చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ముందుగా కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1/2 కప్ పల్లీలు, 2 నుంచి 3 రెక్కల చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి, 1 కప్పు పుట్నాల పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుందాము. ఇప్పుడు 1 ప్యాన్లో 1/2 కప్పు పల్లీలని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవి బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకుందాము. ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని చుంచి వేసుకోవాలండి. ఇలా చుంచి వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు మంచిగా వేగుతాయి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి బాగా వేయించాలి. సో ఇవి వేగాయి. ఇప్పుడు ఇవి కూడా పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు 1 మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పుని పొడి చేసుకుందాము. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలని, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక నానబెట్టుకున్న చింతపండుని, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సో ఇలా. ఆ తర్వాత 2 నుంచి 3 రెప్పల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. సో అంతే అండి, తాలింపు రెడీ అయినట్టే. ఈ తాలింపు చల్లారాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా పల్లీ పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.